హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బాడీ ఇమ్యూనిటీ పవర్ని పెంచే కొన్నిటి గురించి ఈరోజు మీకు చెప్తాను. మీకు తెలుసా, 70% జబ్బులు శరీరంలోని టాక్సిన్స్ వల్లే కలుగుతాయి. మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునేటట్టుగా చేసుకోగలిగితే మన బాడీనే చాలా జబ్బుల్ని క్లియర్ చేస్తుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మన శరీరానికి ఎంతో దోహదపడే వాటిలో శ్రీ తులసి ఒకటి. ఈ తులసిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ శ్రీ తులసిలో 5 రకాల తులసి యొక్క గుణాలను కలిపారు. అవి శ్యామ తులసి, విష్ణు తులసి, రామ తులసి, నిమ్మ తులసి, వన తులసి. ఈ శ్రీ తులసిని తేనెలో 2 చుక్కలు వేసి తీసుకుంటే జలుబు, తలనొప్పి, జ్వరము, అలాగే ఆస్తమా మొదలగు జబ్బులకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చెవిలో పోటున్నప్పుడు ఈ శ్రీ తులసిని 2 డ్రాప్స్ గనక చెవిలో వేసుకుంటే మీకు 2-3 నిమిషాల్లోనే ఎంతో మంచి గుణం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగం వచ్చిన తర్వాత కన్నా ముందుగా జాగ్రత్త పడటమే చాలా మంచిది. అన్నిటికీ ఇంగ్లీష్ మందులు వాడే కన్నా ప్రకృతి ప్రసాదించిన ఇటువంటి వాటిని తీసుకుంటే మన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు వాటర్ లో 2-3 చుక్కలు వేసుకుని తాగితే దీని అద్భుత శక్తి ఏంటో మీకే తెలుస్తుంది. శ్రీ హెల్దీ. పసుపు గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? అలాగే మన వంటింట్లో ఉండే అద్భుత ఔషధాల్లో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పసుపు యాంటీబయాటిక్ గానే కాకుండా హార్ట్ అండ్ బ్రెయిన్ డిసీజెస్ రాకుండా కాపాడమే కాకుండా మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మన సంప్రదాయంలో పసుపుని ఒంటికి రాసుకుని స్నానం చేస్తాం. అలా చేయడం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా, అంతేకాకుండా మన శరీరం తొందరగా ముడతలు పడకుండా కూడా ఈ పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 1 గ్లాసు వాటర్ లో 2-3 చుక్కలు శ్రీ హెల్దీ కలుపుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ టాబ్లెట్స్. ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ టాబ్లెట్స్ లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సీజనల్ గా వచ్చే డిసీజెస్ నుంచే కాకుండా రెగ్యులర్ గా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ టాబ్లెట్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. ఈ టాబ్లెట్స్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టాబ్లెట్స్ పెద్దవాళ్లకు మాత్రమే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 1 టాబ్లెట్ వేసుకుని కనీసం 1 నెల రోజులన్న వాడితే మన శరీరానికి మనం కొత్త శక్తిని ఇచ్చినట్టు అవుతుంది. శ్రీ తులసి, శ్రీ హెల్దీ నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకెంతో మంచి గుణం కనిపించింది, అందుకే ఈ వీడియో పెడుతున్నాను. నాలాగే మీకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మా పిల్లలకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాసు వాటర్ లో శ్రీ తులసి, శ్రీ హెల్దీ 2 కలిపి ఇస్తున్నాను. మా పిల్లల్లో సీజనల్ గా వచ్చే హెల్త్ కంప్లైంట్స్ అయితే బాగా తగ్గాయి. ఇంకో ముఖ్యమైన విషయం, శ్రీ తులసిని పాలలో కలిపి తాగకూడదు. శ్రీ తులసి తాగిన 1 అరగంట వరకు కూడా పాలు తాగకూడదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.